ప్పుడు ఏ మీటింగ్ చెప్పినా సరే ఏడుస్తూ ఉంటాడు నాకు ఈనాడు పేపర్ లేదు నాకు ఆంధ్రజ్యోతి పేపర్ లేదు నాకు టీవీ ఫైవ్ లేదు నాకు ఏబిఎన్ లేదు నాకు ఈటీవీ లేదని చెప్పి ఏడుస్తుంటాడు కానీ ఈయనకు ఉన్నాయి పేపర్లు సాక్షి పత్రిక సాక్షి టీవీ అవినీతి సొమ్ముతో పెట్టుకున్న సొంత మీడియా అది అది ఉంది సొంత మీడియా అది కాకుండా కూలీ మీడియాలు ఉన్నాయి టీవీ నైన్ ఎన్టీవీ ఇంకా చాలా మీడియాలు ఉన్నాయి అవి పెట్టుకుని నాకు మీడియా లేదని చెప్పేసి మాట్లాడతాడు అతని సొంత కూలి నీలి మీడియాలో సోషల్ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు అబద్ధాలు వండి వార్చి జనం మీదకి వదలటం ఇది ఇతను చేసే పని మీటింగ్లకు వచ్చి నాకు మీడియా లేదంటాడు అది ఆరు ఏడు ఇక ఎక్కడికి వెళ్ళినా సరే తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చేశా అంటాడు ఈయన ఏడు వందల యాభై హామీలు ఇచ్చాడు పాదయాత్రలో అందులో అరవై కూడా కంప్లీట్ చేయాల మేము ఆ ఏడు వందల యాభై ఎక్కడి ఇచ్చాడు ఏ ఊర్లో ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడో పుస్తకమే వేసాం మొత్తం పుస్తకం అంతా పబ్లిక్ డొమైన్లో పెట్టాం దానికి జవాబు లేదు ఆ మేనిఫెస్టో నాకు బైబిలు నా ఖురాను నాకు భగవద్గీత అంటాడు పోనీ అందులో ఏమైనా చేసావా సంపూర్ణ మధ్యపాన్ని నిషేధం అది లేదు సిపిఎస్ రద్దు ఓపిఎస్ చేస్తానో అది చేసావు అది లేదు జాబ్ క్యాలెండర్ చేస్తా అది అదేం చేసావా అది లేదు పిఆర్సి చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా మెరుగైన పీఆర్సీ ఇస్తానని చెప్పాడు ఉందా అది లేదు ఇసుక పాలసీ నేను చాలా ప్రజలకి చాలా చక్కగా ఇస్తానని చెప్పేసి ఇసుక దోసుకుంటున్నాడు కాబట్టి అనేక హామీలు పాదయాత్రలో చెప్పింది వదిలేశాడు ఏడు వందల యాభై ఈ మేనిఫెస్టోలు పెట్టింది కూడా లేదు డోకరా మహిళలను మోసం చేశాడు నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నాడు అది లేదు ఇలాగా అటు రైతుల దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్లు పెట్టి నేను ధరలు కంట్రోల్ చేస్తా అన్నాడు ఇవన్నీ చేయకపోగా తొంభై ఎనిమిది పాయింట్ ఐదు నేను చేసేసానంటాడు అది ఏడు ఎనిమిది ప్రభుత్వ అధికారులని భయపెట్టు డబ్బుతోనో పోలీసుల్ని వాళ్ళు లోబర్చుకొని ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి కూడా వాలంటీర్లని దగ్గర నుంచి పైన ఆఫీసర్ల వరకు వాళ్ళందరికీ పార్టీ ప్రచారం చేయటం రంగులు వేయటం అబద్ధాలతో పాంప్లెట్లు ముద్రించటం మీ ఇంటికి ఇంత చేర్చాం మీ ఇంటికి ఇంత చే ఇంత అమలు పరిచాం మీకు ఇంత డబ్బు వచ్చింది అంత డబ్బు వచ్చిందని అబద్ధాలు ప్రచారం చేయటం అది ఎనిమిది తొమ్మిది ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి ప్రభుత్వంలో చూస్తేనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇక వీళ్ళిద్దరి కాకుండా మొత్తం పోలీసు వ్యవస్థలతో కూడా రెడ్లతో నింపేశాడు మన ప్రధానమంత్రి మీటింగ్లో చూసాం కదా నలుగురు రెడ్లు ప్రధానమంత్రి మీటింగ్ని టెస్ట్ చేయాలని ఒక పథకం వేసి వాళ్ళతో పెట్టేసి ఏడు వందల యాభై పోస్టులు ఈ రాష్ట్రంలో అధికారాలు ఉన్నాయి నిధులు విధులు ఉన్న పోస్టులు వాళ్ళకి ఇచ్చి ఏమీ లేని బీసీలకిచ్చి మొన్న ఎమ్మెల్యే టికెట్లు ఐదు శాతము ఆరు శాతము ఉన్న రెడ్లకి నలభై తొమ్మిది సీట్లు ఇచ్చి నలభై ఐదు నుంచి యాభై శాతం ఉన్నటువంటి బీసీలకి నలభై ఎనిమిది సీట్లు ఇచ్చి నేను సామాజిక న్యాయం చేస్తానంటాడు నేను సామాజిక న్యాయం చేస్తానని చెప్పి చెప్తాడు ఈ తొమ్మిది ఈ తొమ్మిది మోసాలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవి చెప్తా ఉంటాడు ఇప్పుడు ఈయన బస్సు యాత్ర తీసుకొని వస్తున్నాడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఇన్నాళ్ళు రెండు కిలోమీటర్లైనా ఐదు కిలోమీటర్లైనా హెలికాప్టర్లోనే తిరిగావు ఈ రోడ్లు ఎలాగున్నాయో నీకు తెలుసు నీ హయాంలో రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి బస్సులు లారీలు బోల్తా పడి టైర్ లూరి మహిళలు బస్సుల్లో ప్రయాణం చేసిన ఆ బస్సుల్లో డె డెలివరీ అయిపోయేటువంటి పరిస్థితి ఇది గడుపుతూ ఉన్నటువంటి మహిళలు ఆటోలు చక్రాలు ఇరిగి వాళ్ళు బాధపడతా ఉన్నారు నీ బస్సు యాత్రలో పరదాలు కట్టుకొని వస్తావా లేదా ఓపెన్గా వచ్చి లోపల బస్సులోనే కూర్చొని మాట్లాడతావా ఇన్నాళ్ళు పరదాలు కట్టుకొని చెట్లు నరికిచ్చేసి హెలికాప్టర్లో పైన వెళ్ళిన కింద ట్రాఫిక్ ఆపి ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో హెలికాప్టర్లు పైన వెళ్తుంటే కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేస్తారు ఇక విమానంలో వెళ్తున్నప్పుడు మాత్రం ఆపల ఇప్పుడు నీ బస్ యాత్ర ఇరవై ఏడో తారీఖు నాడు వస్తుంది మనమంతా సిద్ధం ఏ రకంగా వస్తావు ఏం చెప్తావు నువ్వు చేస్తానన్నటువంటి పనులు చేయకపోగా మొత్తం మద్యం షాపులు ఎత్తేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నావు కదా ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతావు అని చెప్పి తెలుగుదేశం పార్టీని నేను అడుగుతా ఉంది నేను చెప్పాం ఈ ఏడు వందల యాభై హామీలు ఏ ఊర్లో ఎక్కడిచ్చావో ఆ ఊర్లోనే నిలదీస్తాం నువ్వు బస్సు యాత్రలో వస్తావు కదా కాబట్టి ఏదో ఒక రకంగా నువ్వు సంపాదించినటువంటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వెదజల్లి గెలవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కూడా ఇలాగే చేశాడు చతికిలు పడిపోయాడు ఇప్పుడు అతని పార్టీ అయ్యే పరిస్థితి ఉంది రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పార్టీ కూడా అంతే నువ్వు ఎన్ని నవ మోసాలు చేయని లేకపోతే తొమ్మిది వందల మోసాలు చేయని నువ్వు గెలవటం అనేది జరగని పని నువ్వు గెలవటం అనేది జరగని పని నువ్వు ఎంత డబ్బు వెదజల్లినా సరే తెలుగు ప్రజలు ఆంధ్రులకి పౌరుషం ఉంది ఒక్కసారి ఛాన్స్కి మోసపోయాం మళ్ళీ మోసపోకూడదు ఖచ్చితంగా ఓడించాలని చెప్పి కింద నుంచి పథకాల లబ్ధిదారుల్లో మోసాలు వాలంటీర్లతో బెదిరింపులు బ్లాక్ మెయిళ్ళు ఎన్ని నువ్వు ఎన్ని చేసినా సరే అందరూ సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికల తేదీలు ప్రకటించారు ఇప్పటికే పాత డేట్లేసి భూపందయాలు చేస్తూ ఉన్నాం మొత్తం దోచిపెట్టేస్తా ఉన్నావు వాళ్ళ పత్రికల్లో ఇరవై ఏడు వేల ఎకరాలు ఇచ్చేసావు కాబట్టి నీ నీకు తెలిసిపోయింది నువ్వు ఓడిపోతానని నువ్వు మేకపోతు గాంభీరం ప్రదర్శిస్తా ఉన్నావు ఎన్ని చేసినప్పటికి కూడా నీ సొంత చెల్లి నీ చెల్లిళ్ళిద్దరూ నిన్ను ఓడించమని కాలికి బలపం